రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలపైన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా తన పాలనలో అద్భుతమైనటువంటి విద్య అభివృద్ధి చెందుతా ఉంది నాడు నేడు వల్ల వేల కోట్ల రూపాయలు విద్యార్థుల భవిష్యత్తుకి ఖర్చు పెట్టామని అమ్మ ఒడి వల్ల చాలా మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపామని చెప్పి ఘనంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నీ అమ్మ ఒడి నిధులు ఎక్కడెళ్ళాయి నాడు నేడు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి ఎవరికి రంగులు అద్దారు విద్యార్థుల భవిష్యత్తుని ఎందుకు అంధకారంలోకి నెట్టారు ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖని పరివేక్షించేటువంటి అధికారం లేదు కేవలం ముగ్గురు నీ బినామీ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నడుపుతూ పేద మధ్య తరగతి బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనారిటీలు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను నడ్డి విరిచేటువంటి కుట్రకు జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు అనేటువంటిది 10వ తరగతి ఫలితాల వల్ల అర్థమవుతారు ఆ నెపాన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మీద నెట్టేటువంటి కుట్ర జరుగుతుంది ఈరోజు ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఉపాధ్యాయులకు చదువు తప్ప మిగతా కార్యక్రమాలన్నీ అప్పగించి ఈ రోజు టాయిలెట్ క్లీన్ గా ఉందా లేదా కోడిగుడ్లు సక్రమంగా సప్లై అవుతున్నాయా లేదా ఆకుకూరలు సక్రమంగా ఉన్నాయా లేదా స్కూల్ ప్రిమిసెస్ లో ఆర్బీసీ సెంటర్ నడుస్తా ఉందా లేదా అంగన్వాడి సెంటర్ నడుస్తాందా లేదా ఇలా అడ్డగోలు పనులకు ఉపాధ్యాయుల శ్రమను వాళ్ళ మేధావితనాన్ని వెచ్చించి పిల్లలకు చదువు చెప్పకోకుండా అడ్డుకున్నటువంటి కుట్ర చేసినటువంటి పాలన మీది కాదా మీకు దళారులుగా పనిచేస్తున్నటువంటి ఆ విద్యాశాఖలో కీలకమైన వ్యక్తులు వాళ్ళ ఆస్తుల మీద ఏసీబీతో కానీ విజిలెన్స్తో కానీ సిఐడి ద్వారా కానీ లేదా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది మీకు తొత్తులుగా పనిచేస్తున్న ముగ్గురు అధికారులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ ఒక్క విద్యాశాఖ అధికారి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని గౌరవించకుండా వాళ్ళని సక్రమంగా విధులు నిర్వర్తించుకోకుండా డూడు బస్వన్ల వాళ్ళు ఒక సామంత రాజులుగా కోట్ల రూపాయల అక్రమాలకు అవినీతికి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో వసూలు చేస్తూ దండుకుంటూ మీ పార్టీ ముఖ్య నేతలకు మీకు దళారి పాత్ర పోయిస్తున్నటువంటి డీఈఓలు మొత్తం ఈ విద్యలో 10వ తరగతి ఫలితాలపై నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలా వారి కూడా ఈ యొక్క ఫలితాలు రావడానికి ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు గత 20 సంవత్సరాలుగా ఇంత అద్వానమైనటువంటి ఫలితాలు ఇంత అద్వానమైనటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు విద్య 20 సంవత్సరాల నుంచి ఆధునికమైనటువంటి పోకడంతో అనేక మంది అద్భుతాలు సృష్టిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సొమ్మును వేల కోట్ల రూపాయలు దుబారాలు ఖర్చు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుని సమాధి చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తాం దీనివల్ల ఎవరు నష్టపోతారు ఈరోజు రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విద్యార్థులకు అనుకూలంగా రాకపోవడం వల్ల ఇప్పటికే ముగ్గురు అమాయక జీవితాలు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే దీనికి పూర్తిగా విద్యాశాఖదే బాధ్యత ఏ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారో ఆ జిల్లా విద్యాశాఖ అధికారి మీద క్రిమినల్ కేసులు బనాయించి 302 హత్య కేసు కూడా నమోదు చేయాలా ఎందుకంటే ఇది మీ వైఫల్యం ఈరోజు ప్రభుత్వం ఒక ప్రభుత్వ విద్యను సక్రమంగా నడపలేక వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఒకవైపు దుర్వినియోగం చేస్తూ వేలాది మంది ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధిస్తూ కేవలం డీఈఓల్ని ఆర్జేడీల్ని విద్యాశాఖ పేరుతో డైరెక్టర్ల పేరుతో ఈ సంస్థను అప్పగించి మరొక వైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థుల ఫలితాలు ఈరోజు రాష్ట్రంలో 71 పాఠశాలలో 0% రిజల్ట్ వచ్చిందంటే అది ఎవరి చేతగానితనం ఒక్కరంటే ఒక్కరు పాస్ కాకుండా 71 పాఠశాలలో విద్యార్థులు ఫెయిల్ అయినారంటే అది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు
నీ దద్దమ్మ పాలన, నీ చేతగాని పాలన, నీ అసమర్థ పాలన వల్ల బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు బలవుతున్నారు. ఈ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు, బలహీన వర్గాలు, దళితులకి, గిరిజనులకి, మైనార్టీలకి ఆసరా అయినటువంటి విద్యను సంపేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా ఉన్నాయంటే 22-23 విద్యా సంవత్సరానికి విద్యార్థుల చేరిక ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళకి 3 పూలు 6 కాయలుగా మీరు తీసుకొచ్చినటువంటి విద్యా చట్టం ఎక్కడా పనిచేయడం లేదు, ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడా పనిచేయడం లేదు. మీరు ఇచ్చేటువంటి అమ్మఒడి సారా బుడ్డీకి పోతూ మళ్ళీ అప్పులు చేసి అక్కడ ఫీజులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. మానసికమైనటువంటి ఒత్తిడికి విద్యార్థులు గురవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు, ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. దీనంతటికీ కారణం చేతగాని దద్దమ్మ పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించడమే. అందుకే ఈరోజు కనీసం విద్యా 10వ తరగతి విద్యా పరీక్ష ఫలితాలను ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో వాయిదా వేయడం ఏమన్నా ఇది మీ సామంత రాజ్యం అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అనుమతి కావాలా? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అనుమతి కావాలా? లేదా విద్యాశాఖ అధికారులు కూడా ఒక టయాన్ని డేట్ని ప్రకటించి ఫలితాల విడుదలలో కూడా మీ చేతగాని తనం ప్రదర్శిస్తున్నారంటే ఇది చాలా అవమానకరం. భారతదేశంలో విద్యకు మీరు ఇస్తున్నటువంటి అత్యంత హీనమైనటువంటి చర్య ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మీరు ఇక దేనిలో పోటీ పడుతున్నారు? విద్యార్థుల ప్రాణాలని గాలిలో కలిపిపోవడానికి, విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడానికి, ఉపాధ్యాయుల్ని వేధించడానికి దేంట్లో పోటీ పడుతున్నారో ఇప్పటికైనా ప్రక్షాళన చేయండి. చేత కాకపోతే పాలన నుంచి తప్పుకోండి. రాష్ట్రంలో జరిగినటువంటి విద్య 10వ తరగతి ఫలితాలకు పూర్తిగా నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా ఉన్నటువంటి అధికారులదే. డీఈఓలు పూర్తి ప్రక్షాళన చేయాలా? డీఈఓ వ్యవస్థని మార్చాలా? డీఈఓలు, ఆర్ఐఓలు విద్యా వ్యవస్థను పర్యవేక్షించేటువంటి వ్యక్తులు దళారి పాత్ర పోషిస్తున్నారు, రాబందుల వసూలుకు పాల్పడుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఇచ్చేటువంటి కకృతికి వీరు చదువుకున్నటువంటి చదువు వీళ్ళ యొక్క ఉద్యోగాన్ని తాకట్టు పెడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఉపాధ్యాయులకే పిల్లల భవిష్యత్తుని కాపాడేటువంటి అవకాశం, ఆ పూర్తి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఇప్పటికైనా భర్తీ చేయండి. 3 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ పాఠశాల విలీనం అనేటువంటి కుట్రను ఆపండి. ప్రతి గ్రామంలో పేద మధ్యతరగతి పిల్లలకు సంఖ్యతో సంబంధం లేకుండా, డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయ నియామకాల కోసం చర్యలు చేపట్టి భవిష్యత్తుని కాపాడాలని, మీ 1000 కోట్ల రూపాయల అక్రమ దందాను ఆపి పేదల భవిష్యత్తు, రాజ్యాంగం కల్పించినటువంటి విద్యను, నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి ఉచిత విద్యకు రాజ్యాంగబద్ధంగా పాలన మీరు అందిస్తుంటే ఆ వైపు చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యను వ్యాపారం చేస్తూ మరొక వైపు దళారి పాత్ర పోషించేటువంటి పాత్ర ముఖ్యమంత్రిగా తీసుకుంటే ఇంతకంటే అవమానం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి, పేదలకి ఒక దళారిగా ముఖ్యమంత్రి నిలిచిపోతాడా? ఒక ముఖ్యమంత్రిగా దమ్మున్నోడు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుడతారా? తేల్చుకోవాల్సినటువంటి సమయమానసనమైంది. ప్రజాప్రతినిధులారా, మీకు కూడా సిగ్గు శరం ఉంటే విద్యను వ్యాపారం చేయడంలో ఉపసంహరించుకోండి. మీరు నిజంగా రాజకీయాలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలనుకుంటే నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉచితమైన విద్య అందించడానికి, నాణ్యమైన విద్య అందించడానికి పేదల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడండి. లేదు దళారి పాత్ర పోషించాలంటే మీరు కూడా విద్యను వ్యాపారం చేసుకోండి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా ఎవ్వరు పోటీ చేయడానికి, రాజకీయాలకు రావడానికి సుముఖంగా ఉండొద్దండి. లేదు సికండి పాత్ర పోషించి ప్రజల జీవితాలని నాశనం చేయొద్దని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ 10వ తరగతి ఫలితాలతో పాటు ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తక్కువ కావడానికి, విద్యా ప్రమాణాలు దిగజారడానికి ఈ సికండి నేతల వల్లే జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలా? మీరు విద్యను వ్యాపారం చేసేటువంటి బాధ్యత నుంచి తప్పుకోండి. సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి బాధ్యతను చేపట్టండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, సత్కరిస్తారు, మీ యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవైపు విద్యను వ్యాపారం చేస్తూ ప్రతి పిల్లవాడి తల్లిదండ్రుల నుంచి 1000కు 1000 లక్షలు ఫీజులు వసూలు చేసి రాబందుల పాత్ర మీరు రాజకీయ నాయకులు పోషించొద్దండి అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక విద్య ద్వారానే మెరుగైన వైద్యం ద్వారానే ప్రజలకు అభివృద్ధి అనేటువంటి విషయాన్ని గమనించి పదవ తరగతి ఫలితాలపైన సమీక్ష జరిపి వాటికి డిఓని బాధ్యత చేస్తారా లేదా ముగ్గురు ఆర్జేడీ మొదలుకొని మీ పార్టీకి సంబంధించి అధికార ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్యమైన అధికారులను మీరు బాధ్యులు చేస్తారా లేదా మంత్రిని బాధ్యులు చేస్తారా ఎడ్యుకేషన్ సెక్రటరీనా లేదా ప్రిన్సిపల్ సెక్రటరీని బాధ్యత చేస్తారా లేదా ముఖ్యమంత్రి బాధ్యత చేసుకుంటారా తెచ్చుకోవాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తారు.